కటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్యజీవ మార్గం ఇది సత్యజీవ మార్గం సత్యజీవ మార్గం ఇది సత్యజీవ మార్గం మార్గం బాబును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం ప్రియులరా సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం మహాగండు పరిశుద్రమైన మా ప్రభావ మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఎదుగు ఈ ప్రత్యేక సమయంలో మీ మాటల్ని ధ్యానం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి నా ప్రభ ఈ మాటలు వినడానికి ఎంతమంది నా ప్రభా ఆసక్తి కలిగి ఉన్నారు ఎంతమంది సిద్ధపడి నా ప్రభ ఉన్నారు వారందరినీ మీరు దర్శించమని అయ్యా నా ప్రభ మీ కృప కలిగిన మీ జ్ఞానం కలిగిన నా ప్రభ మీ మాటల్ని నాతో మాతో మాట్లాడమని నా నాయన మమ్మల్ని బలపరచమని నా ప్రభ ఆత్మీయంగా ప్రతి బిడ్డ తండ్రి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి సహాయం దయచేయండి ఆదరించండి ధైర్యపరచండి నా ప్రభ మీ కృప ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రభ నావులు ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి ఆమెన్లరా మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకన్నాడు మరి నేటి వాక్యంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం దేవుని వైపు చూస్తే అద్భుతం లోకం వైపు చూస్తే అయోమయం ఏంటండి దేవుని వైపు చూస్తే అద్భుతం లోకం వైపు చూస్తే అయోమయం చాలామంది వారి జీవితాల్లో చాలా మరి అయోమయకరమైన పరిస్థితుల్లో భయానకమైన పరిస్థితులు గుండా వారు వెళుతూ ఉంటారు చాలా కలవరం చాలా భయం దిగులు అపజయాలు కన్నీళ్లు ఈ రీతిగా చూస్తూ ఉంటే ఎన్నో రకాల బాధలు ఇరుకులు గుండా కొంతమంది వెళుతూ ఉంటారు పిల్లరా సో మనం దేవుని వైపు వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యంలో మనం ఈరోజు ధ్యానం చేస్తున్న అంశం యొక్క టైటిల్ ఏంటంటే దేవుని వైపు చూస్తే అద్భుతం దేవుని వైపు చూడడం ద్వారా మన జీవితాల్లో మనం అద్భుతాలు చూడగలుగుతాం అలా కాక లోకం వైపు చూస్తూ ఉంటే లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ ఉంటే ఏంటంటే అయోమయకరమైన పరిస్థితులు మన జీవితంలో అలుముకుంటూ ఉంటాయి చాలామంది తెలియకనే ఇలాంటి పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు అంటే వారి యొక్క దృష్టిని దేవుని వైపు నుంచి మళ్ళించుకొని లోకం వైపుకి వారు వెళుతూ ఉంటారు అంటే వారికి కలిగిన బాధల్లో కానివ్వండి లేకపోతే వారికి కలిగి ఉన్న కోరికలను నెరవేర్చుకోవడానికి కానివ్వండి రెండు సందర్భాలు చెప్తున్నానండి ఒక్కొక్కసారి మనిషి గుండా వెళుతున్నప్పుడు సమస్యలు గుండా వెళుతున్నప్పుడు ఆ సమస్యల నుంచి బాధల నుంచి ఆ ఇరుకులు ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం లోకం వైపు చూడడం జరుగుతూ ఉంటుంది అలాగే వారి జీవితాల్లో వారు కోరుకున్నవి సాధించడం కోసం అవి ఏదైనప్పటికీ కూడా వారి జీవితంలో అవసరతలు తీర్చుకోవడం కోసమో లేకపోతే వారు మరి మెట్టు ఎక్కడం కోసమో వారి యొక్క మనోవాంఛలను వారు సిద్ధింప చేసుకోవడానికో కానివ్వండి వారు లోకం వైపే చూస్తారు లోకాన్ని వారు ఆశ్రయిస్తారు అలాంటి సందర్భాల్లో కూడా అయోమయకరమైన పరిస్థితులు జీవితంలోకి వస్తూ ఉంటాయి చాలా బాధ భయం ఈ యొక్క విషయాలన్నీ కూడా వారి జీవితంలోకి వస్తూ ఉంటాయి ఎలాంటి పరిస్థితికైనా ఏ ఉద్దేశం కొరకైనా మన యొక్క లక్ష్యం ఏదైనా కూడా ఆ యొక్క లక్ష్యం సాధన కోసం మనం దేవుని వైపు చూసేవారంగా ఉంటే అది క్షేమము ఖచ్చితంగా ఆ యొక్క విషయంలో దేవుని అద్భుతం మనం చూడగలుగుతాం అన్న వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ముందు కొనసాగుదాం మన ఉద్దేశం అర్థమైంది జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి పిల్లరా దేవుని వైపు మనం చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో మన బాధ నుంచైనా విడిపింపబడగలుగుతాం అలాగే మనం కోరుకున్న వాటిని మనకి జీవితంలో కొన్ని గురులు ఉంటాయి కొన్ని సాధించాలని తపన ఉంటుంది మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనల్లో మనం ముందుకు అడుగేసేటప్పుడు కూడా మనం దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూస్తూనే మనం ముందు కొనసాగుతున్నట్లయితే అది మనకి క్షేమం ఖచ్చితంగా విజయాన్నిస్తుంది చూడండి పిల్లరా పేతురు ఆశపడ్డాడు ఏమని ఆశపడ్డాడంటే మరి దేవుడు నేల మీద నడవడం చూశాడు యేసు ప్రభు నేల మీద నడిచి రావటం చూసిన పేతురు నేను కూడా నడవాలి అని ఆశపడ్డాడు చాలామంది వారి జీవితాల్లో అద్భుతాలు చూడాలని ఆశ వారికి ఉంటుంది వారు ప్రార్థిస్తున్న ప్రార్థనకి జవాబును చూడాలని ఆశ వారికి ఉంటుంది మరి వారు కోరుకున్నవి సాధించాలని వారి కుటుంబంలో ఉన్న అవసరతలు కానివ్వండి లేకపోతే వారి జీవితంలో ఒక యోగ్యమైన స్థానాన్ని సుస్థిరమైన స్థానాన్ని పొందుకోవాలనే ఆశను వారు తీర్చుకోవడానికి కానీ ఉంటుంది తప్పలేదండి మరి వాక్యానుసారమైన కోరికలు న్యాయపరమైన కోరికలని దేవుడు తప్పుబట్టాడు కదా ఖచ్చితంగా ఏ కుటుంబం దీవింపబడతానంటే దేవుడు కాదంటాడండి కుటుంబాలు దీవెన పొందాలి ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది మన కుటుంబాలు ఆనందించేవిగా ఉండాలి మన బిడ్డలు దీవెనికరమైన స్థితిలో ఉండాలి దేవుని యొక్క వాక్యమే చెబుతుంది మీ పిల్లలు ఒలివ మొక్కల వలె భోజనంపు బల చుట్టూ పచ్చగా ఉంటారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది అంటే ప్రతి ఒక్క కుటుంబము కూడా దీవింపబడాలి ప్రతి ఒక్కరు కూడా నెమ్మదితోనూ సంతోషంతోనే ముందుకు కొనసాగాలి నిత్య జీవం వరకు కూడా వారు సంతోషంతో నమ్మకంగా ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది దీని కొరకై మనం ఎల్లవేళలా కూడా దేవుని వైపు చూసేవారంగా ఉండాలి ద్రాక్షవలిని నేను తీగిలి మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది దేవునికి ఆ ద్రాక్షవళిలో లేని తీగ అది మరి అగ్నికి అప్పగింపబడుతుంది అది ఎండిపోతుంది మంటలో పడవేయబడుతుంది సో ద్రాక్షవలి దేవుడు దేవునిలో నిలిచి ఉండే తీగ ఫలిస్తుంది ఆశీర్వదింపబడుతుంది అభివృద్ధి చెందుతున్న రీతిగా దేవుని వైపు చూచేవారంగా మనం ఉంటే ఖచ్చితంగా దివింపబడతాం అద్భుతం చూస్తాం సో పేతుడు ఆశపడ్డాడు ఆశపడతంలో తప్పలేదు అడిగాడు యేసుప్రభుని ఏమన్నాడంటే నువ్వే ఆయనవైతే నేను నడిచి వస్తాను నాకు సెలవిమ్మని చెప్పాడు నేను నడిచి వచ్చేటట్టుగా చేయమన్నాడు దేవుడు కూడా రమ్మన్నాడు చూడండి ఆ యొక్క భాగాన్ని చూసుకుని ముందుకు కొనసాగుదాం మత్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి మరి యేసుప్రభు వారు అక్కడ వారికి బోధకుడుగా ఉన్నారు వారికి బోధకుడుగా ఒక సావకుడుగా అక్కడ పరిచర్య చేసే మరి చక్కటి దేవుని యొక్క సువార్థికునిగా వారికి వారి నాయకుడిగా వారు చూస్తూ ఉన్నారు మరి ఎంతోమంది వారిని యేసుప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఈ శిష్యులు కూడా యేసుప్రభు వెనకాల ప్రతి ప్రాంతానికి వెళుతున్నారు ఒక రాజు ఏం జరిగిందంటే వారు దోనిలో వెళుతూ ఉండగా యేసు ప్రభు వారు ఆ నీటి మీద నడిచి రావడం చూసి వారు భయపడ్డారు తొందరపడి అని రాయబడి ఉంది తొందరపడ్డారు చాలామంది వారి జీవితాల్లో తొందరపడతాను ఉంటుంది తొందరపడి దేవుణ్ణి ఏమనుకున్నారంటే భూతమని భయపడి కేకలు వేసిరి కేకలు వేసినాక వారు వారితో మాట్లాడారు భయపడొద్దు అని చెప్పారు చక్కగా వారిని ధైర్యపరిచారు ధైర్యపరిచిన తర్వాత వారందరూ కూడా నిమ్మలించారు యేసు ప్రభు వారే విశ్వసించారు చూచి నమ్మారు చూచి నమ్మిన తర్వాత అంటున్నాడు నీవే ఆయన అయితే నేను కూడా నడిచి రావడానికి సెలవిమని చెబుతూ ఉన్నాడు చూడండి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునడి నేనే భయపడకుడని వారితో చెప్పగా ధైర్యం తెచ్చుకోండాయ్యా నేనే ఎవరు నేను భూతుమని కాదు నేనే నేనే మీ బోధకుణ్ణి అన్నట్టుగా యేసుని అన్నట్టుగా వారికి ప్రత్యుత్తరం ఇస్తూ ధైర్యం తెచ్చుకుని అంటున్నాడు చాలామంది వారి జీవితాల్లో సమస్యలను చూసి తొందరపడతారు లేకపోతే పరిస్థితులను చూసి తొందరపడుతూ ఉంటారు కొన్ని విషయాలను చూసి వారు తొందరపడుతూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు చూడండి యేసుప్రభు వారిని చూసి కూడా వీరు తొందరపడ్డారంటే శిష్యులే తొందరపడ్డారంటే ఒక సామాన్యమైన విశ్వాసం కానీ లేకపోతే మరి లోకంలో ఉన్నవారు కానివ్వండి ఎలా ఆ పరిస్థితుల్లో ఎలా వారు ప్రవర్తిస్తారో మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి తొందరపడతనం వద్దండి భయం వద్దు దిగులు వద్దు జాగ్రత్తగా ఏసు వైపు చూడండి ఖచ్చితంగా ఏసు వైపు చూడండి ఆయనను ఆశ్రయించేవారు ఖచ్చితంగా దీవెన పొందుతారు అని దేవుని యొక్క వాక్యభాగం రాయబడి ఉంది రెండో కీర్తనలోనూ ఐదో కీర్తనలోనూ చాలా తేడతల్లంగా రాయబడి ఉంటుంది ఆయన వైపు చూసేవారు కానీ ఆయన ఆశ్రయించేవారు కానీ ఖచ్చితంగా దీవెనకరమైన స్థితిలో ఉంటారు ఆనందధ్వని వారు చేస్తారని దేవుని యొక్క వాక్య భాగం తేటలంగా చెబుతుంది అంటే మనం చేయాల్సిందల్లా ఏంటి ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని వైపు చూడాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో మనము గట్టిగా పట్టుకుని దాని ప్రకారం నడుచుకునే వారిగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి ఆ రీతిగా దేవుని సహాయాన్ని మనం కోరుకునే ప్రార్థన మనం చేయాలి ఒక భక్తుడు అడుగుతాడు కదా ప్రవ్వ నాలో అవిశ్వాసం రాకుండా నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయడంలో తప్పలేదు ఒకవేళ నీకు అపనమ్మకం వస్తుందా అవిశ్వాసం వస్తుందా నీలో భయం కలుగుతుందా ప్రవ్వ నాకు భయం కలుగుతుంది నాకు భయం కలగకుండా నువ్వు సహాయం చేయి ప్రవ్వ నాకు అవిశ్వాసం వస్తుంది నాకు అవిశ్వాసం రాకుండా నువ్వు నాకు సహాయం చేయి ఈ రీతిగా ప్రార్థన చేయడంలో తప్పలేదు కానీ నువ్వు ప్రభులో నిలిచి ఉండాలి కానీ నువ్వు ప్రభు వైపే చూస్తూ ఉండాలి ప్రభు వైపు నుంచి నీ దృష్టి లోకం వైపుకి మళ్లించుకోకూడదు చూడండి పేతురు ఏమన్నాడంటే పేతురు ప్రభు నీవే అయితే నేల మీద నడిచిన యొద్దుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిను నీవే అయితే నీవే అయితే నేల మీద నడిచిన యొద్కు వచ్చడానికి నాకు సెలవిమ్మని ఆయనతో అనిను ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసునొద్దుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను చూడండి ఆయన రమ్మనగానే పేతురు చాలా విశ్వాసం చూపించాడు పేతురికి వాస్తవానికి తొందరపాటు ఎక్కువ అని మన విశ్లేషకులు చెబుతూ ఉంటారు పేతురు చూచి వెంటనే నేను కూడా నడవాలి ప్రభు అన్నాడు నీవే అయితే నేను నడిచొచ్చడానికి నాకు సెలవు ఏమన్నాడు అంత ధైర్యం వేరే వాళ్ళు చేయరేమో కానీ పేతురు చేశాడు చూడండి నేను నడిచొస్తానన్నాడు యేసు ప్రభు చెప్పంగానే నడిచి రావడానికి పేతురు దోని దిగి నేల మీద కాలు పెట్టేశాడు సో సంతోషం నేల మీద కాలు పెట్టేసి నీళ్ల మీద నడవగలుగుతున్నాడు చాలా హ్యాపీ దేవుని వైపు చూసినప్పుడు అద్భుతంగా తను తను నడవగలుగుతూ ఉన్నాడు ఆ యొక్క గాలిని ముస్తున్న గాలిని ఆ యొక్క అలల శబ్దాన్ని మరి తను అటు ఇటు చూడడం ప్రారంభించగానే తనలో లేనిపోని గలిబిలి లేనిపోని అలజడి భయము తనని ఆవహించేసి తనకి దేవుని మీద నుంచి దృష్టి అంతా పోయి అపనమ్మకం అవిశ్వాసంతో నింపబడిపోయాడు ఇలాంటి అలలు ఇలాంటి గాలి మరి ఇంత భయంకరంగా వాతావరణం ఉంది ఈ అలల్లో నేను నడవగలుగుతానా అక్కడ దాకా వెళ్ళగలుగుతానా అనే ఒక అపనమ్మకము పేతుర్లో చోటు చేసుకుని అవిశ్వాసం పేతుర్లో చోటు చేసుకుంది దేవుడు నడుస్తున్నాడు నువ్వు నడవమని చెప్పాడు దేవుడ చెప్పాడు అనే విశ్వాసాన్ని ఉంచాల్సింది పోయి తను పరిస్థితుల్ని చూడడం ద్వారా లోకాన్ని చూడడం ద్వారా అయోమయంలో పడిపోయాడు మరి అపనమ్మకంతో నింపబడ్డాడు మునిగిపోసాగిన రాయబడింది ప్రిలరా మనం కూడా మన సమస్యల యొక్క తీవ్రతను మనం చూసినట్లయితే మన యొక్క వ్యాధి తీవ్రతను మనం చూసినట్లయితే లేకపోతే లోకం వైపు చూసినట్లయితే మనకి శత్రువులను మనం చూసినట్లయితే లోకంలో ఉన్న మన కష్టాలని మన ఇబ్బందుల్ని మన ఇరుకుల్ని మన ఆర్థిక పరిస్థితుల్ని మరి మన కుటుంబ పరిస్థితుల్ని మనం చూస్తున్నట్లయితే జీవితాలు అయోమయంతోనూ ఆందోళనతోనూ బాధతోనూ అపనమ్మకంతోనూ ప్రభువు మీదే అవిశ్వాసం వచ్చేటట్లుగాను నింపబడతాయి కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి యేసుతో నడుస్తున్న శిష్యుడు పేతురండి ఏసు చేసిన అనేక అద్భుత చూసిన శిష్యుడు పేతురు అనేక మందికి స్వస్థతలు చేస్తే చూసిన శిష్యుడు పేతురు అనేక దయ్యాలను వెళ్ళగొడతా ఉంటే చూసిన శిష్యుడు పేతురు అలాంటి పేతురే అపనమ్మకంతో అవిశ్వాసంతో నింపబడినప్పుడు ఒక సాదాసీద విశ్వాసివి మనం ఎంత అనే ఆలోచన మనకు ఉండాల్సిన అవసరం ఉంది కష్టాలని మరి ఇబ్బందులని ఇరుకుల్ని మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అపనమ్మకం వేలుబడి చేస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండి మనం ఎప్పటికప్పుడు మనం ప్రభు వైపు మన దృష్టిని మళ్లించుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు కార్యాలు చూడడానికి అవకాశం ఉంటుంది నమ్ముటని అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అన్నాడు పిల్లరా ప్రభు చేయలేనిదంటూ ఏది లేదు ఖచ్చితంగా మన జీవితాలని ఆయన బాగుపరచగలడు మూడు బారిపోయిన జీవితాలను ఆయన చిగురింప చేయగలిగిన దేవుడు కాబట్టి ఎలాంటి సమస్య అయినా ఎలాంటి ఇబ్బంది అయినా ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు కాబట్టి ఆయన వైపు చూడడం నేర్చుకుందాం ఆయన వైపే చూడడం నేర్చుకుందాం లోకం వైపు రాని రావద్దు లోకం వైపు మనం చూపు ఉండకూడదు మన కష్టాల వైపు మనం చూపు ఉండకూడదు లోకంలో ఉన్న ఆశల వైపు మనం చూపు ఉండకూడదు లోకంలో ఉన్న జ్ఞానం వైపు మనం చూపుండకూడదు కొంతమంది వారి జీవితాల్లో అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటారు లోక జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఒకసారి నువ్వు క్రీస్తు వైపు చూచిన తర్వాత క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత నువ్వు సత్యమైన మార్గాన్ని తెలుసుకున్నట్లయితే నువ్వు నిజంగా క్రీస్తుని విశ్వసించినట్లయితే నువ్వేం చేయాలో తెలుసా ఖచ్చితంగా క్రీస్తు చెప్పినట్టుగా నడుచుకో క్రీస్తులో నడుచుకుంటూనే క్రీస్తుని ప్రేమిస్తూనే లోకజ్ఞానాన్ని ప్రదర్శిస్తే అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నదాన్ని అవుతాం చాలామంది ఇదే చేస్తున్నారు విశ్వాసులే కాదు చాలామంది సేవకులు ఇలా చేస్తున్నారు ఏమండి ఈ నాయకుడే తప్పు చేస్తే ఆ యొక్క నాయకుడిని వెంబడించే మన్నంతా కూడా అలాగే వెళ్ళిపోతారు కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది మనం సేవలో లోకజ్ఞానాన్ని వాడతాం కానీ లేకపోతే మన యొక్క వ్యక్తిగత జీవితంలో లోకజ్ఞానాన్ని వాడతాం కానీ లోకంలో ఉన్న తెలివితేటలను ప్రదర్శించడం కానీ చేయకూడదు అవి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తుంటే నువ్వు ముందు అడిగేవాయి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నా కూడా కొంతమంది వారి ఇష్టానుసారంగా తప్పదు కదండీ అని వారు వెళ్ళిపోతూ ఉంటారు ఇలా కాకపోతే అందరు ఇలాగే చేస్తున్నారు కదండి అందరూ చేసే విషయమే కదండి నన్ను వెళ్ళిపోతూ ఉంటారు లోకం వైపు చూడడం ద్వారానే అయోమయం వస్తుంది జీవితంలోకి లోకం వైపు చూసి లోకంలో ఉన్న విషయాలు లోకజ్ఞానం ప్రకారం నువ్వు నడుచుకున్న ద్వారానే నీ జీవితంలోకి గలిబిలి వస్తుంది ఒక్క తప్పు వంద తప్పులను చేపిస్తుంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు కదా ఖచ్చితంగా వాస్తవం అది ఒక అబద్ధం వంద అబద్ధాలను ఆడిస్తుంది ఒక తప్పు వంద తప్పులు చేసేటట్టుగా చేస్తుంది ఒక్కసారి నీ యొక్క పాదం ఇరుకున పడితే అది చాలా విలవిల్లాడిపోతూ ఉంటుంది ఒక్కసారి నువ్వు త్రోవ తప్పిపోతే త్రోవలోకి రావడం చాలా కష్టం కాబట్టే మనం జాగ్రత్త కలిగి ప్రభువులు నిలిచి ఉండడానికి ప్రభు వైపు చూడ్డానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి సో పేతుడు దేవుని చూసినంతసేపు చాలా చక్కగా నడిచాడు చాలా చక్కగా నడిచాడు ఒక్కసారి తన కష్టాలు తన చుట్టూ ఉన్న గాలిని ఆ నీటిని చూసినప్పుడు మునిగిపోసాగినో అని రాయబడి ఉంది ఆయన రమ్మనిగానే పే ధోని దిగి ఏసునొద్దుకు వెళ్ళటకు నేల మీద నడిచను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను గాలిని చూసి కానీ కానీ గాలిని చూసి భయపడ్డాడంట దేని చూసి గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను ఎప్పుడు మునిగిపోయాడు భయపడినప్పుడు ఎప్పుడు భయపడ్డాడు గాలిని చూసినప్పుడు సో లోకాన్ని చూసినప్పుడు లోకంలో ఉన్నవాడిని చూసినప్పుడు కష్టాలను చూసినప్పుడు భయం కలుగుద్ది భయం కలిగితే అపనమ్మకం అవిశ్వాసం వస్తుంది మునిగిపోతాం నష్టాల పాలవుతాం అయోమయంలో పడిపోతాం అయోమయంలో పడకూడదు అంటే నువ్వు లోకాన్ని చూడకూడదు దేవుని వైపు చూస్తే అద్భుతం జరుగుద్ది దేవుని వైపే మనం చూసే వారంగా ఉండాల్సిన అవసరం ఉంది కష్టమా ఎంత కష్టమైనా కానివ్వండి దేవునికి అసాధ్యమైందే ఉందండి ఎలాంటి శ్రమైనా కానివ్వండి దేవునికి అసాధ్యమైందే ఉంది దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు సో పేతురు మునిగిపోసాగగానే రక్షించమని కేకలు వేశాడు అక్కడికన్నా ప్రార్థన చేస్తున్నాడు ప్రభా రక్షించు అని కేకలు వేసాను వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను అల్పమైన విశ్వాసం కలిగిన వాడ అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడ్డావు ఎందుకు నువ్వు సందేహపడ్డావు అని మరి చేయి పట్టుకొని లేపి రక్షించాడు పిల్లరా చూడండి అల్పవిశ్వాసులుగా ఉంటే అపనమ్మకం ప్రభు ఏడలు కలిగి ఉంటే చర్చికి వెళుతూ వస్తూ ఉంటారే కానీ మీ జీవితంలో కార్యాలు చూడలేరు రోజులు గడుస్తూ ఉంటాయి నెలలు గడుస్తూ ఉంటాయి సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి ఆ జీవితం అలా వెళ్తూ ఉంటుంది అంతే ప్రభు కొరకు స్థిరంగా నిలిచే ధైర్యం ప్రభు కొరకు రొమ్ము విరుచుకు నిలబడగలిగే ధైర్యం ప్రభు కొరకు వాక్యాన్ని పాటించే ఆ యొక్క సిద్ధపాటు కాలం కూడా అద్భుతం చూడలేరు దేవుని చూడలేరు మన జీవితాలు దీవింపబడాలండి మన జీవితాలు అద్భుతాలు చూడగలగాలి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేక మందికి మాదిరికరంగా ఉండాలి చాలామందికి ఇన్స్పిరేషన్గా మన లైఫ్ ఉండాలంటే ఖచ్చితంగా నీవు ప్రభు కొరకు నిలబడే వ్యక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో పాటించేవాడుగా దేవుడంటే అపారమైన నమ్మకం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితం అనేక మందికి ఇన్స్పిరేషనల్గా మారుద్ది అనేక మందికి నీ జీవితం మాదిరిగా మారుతుంది కాబట్టే మన జీవితంలో కావలసింది ప్రప్రథమంగా ఏంటంటే విశ్వాసం దేవుని మీద అచంచలమైన నమ్మకం గాలిని చూసో నీటిని చూసో సమస్యలను చూసో ఇరుకులను చూసో ఇబ్బందులను చూసో ఆర్థికపరమైన కష్టాలను చూసో పడిపోయే విశ్వాసం కాదు అచంచలమైన విశ్వాసం ప్రభు ఏడల మనం కనపరిచినట్లయితే మన జీవితంలో అద్భుతం చూడగలుగుతాం శీలలు ప్రభు ఏడల అద్భుతమైన విశ్వాసాన్ని వారు కనపరిచారు తత్ఫలితంగా వారి జీవితాల్లో అనేక అద్భుతాలు ఒక్క అద్భుతం ఏంటండి చాలా చాలా అద్భుతాలు వారి జీవితాల్లో పౌలు శిలలు చూడడం మనం చూస్తూ ఉంటాం ఒకసారి అపోస్తుల కార్యంలో మనం ఆ యొక్క వాక్య భాగాన్ని చూసుకుని ముందుకు కొనసాగుదాం అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయం పదహారు వచనం మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయం పట్టిందై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చను ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను చూడండి ఇక్కడ నుంచి మీరు ఆ వాక్య భాగాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయండి ఏంటంటే శిలలు ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉన్నప్పుడు ఒక చిన్నది వారికి ప్రతిసారి ఎదురు పడుతుంది ఆ చిన్నది ఏం చేస్తుంది అంటే సోది చెప్తుంది ఎలా సోది చెప్తుంది పుతోను అను దయ్యం పట్టినదై సోది చెబుతూ ఉంది ఈ సోది చెప్పే చిన్నది ప్రతిసారి కూడా ఎవరికి తారసపడుతుందంటే పౌలుశీలకి తారసపడుతుంది శీలను చూచి వచ్చి అక్కడ కొన్ని కేకలు వేస్తుంది ఏమని కేకలు వేస్తుంది సర్వోన్నతుడైన దేవుణ్ణి ప్రకటించే సేవకులు వీళ్ళు అనే వీరు మీకు రక్షణ అనుగ్రహిస్తారని చాలా రకరకాలుగా వీరేం చేస్తారో ఆ విషయాలన్నిటిని కూడా కేకలు వేసి చెబుతూ ఉండేది సో ఈ యొక్క చిన్నదాన్ని శీలలు చూస్తూ ఉండేవారు మరి ఇలాగే తరచూ చేస్తూ ఉంది తరచూ చేస్తూ ఉంటే ఆ చిన్నదాన్ని చూసి వారు వ్యాఖ్యలు పడి ఆ చిన్నదాన్ని ఆ యొక్క దయ్యం నుంచి ఆ పుతోను అనే దయ్యం నుంచి విడిపించాలని వారు ఆశ కలిగి ఉన్నారు ప్రిలరా సో సోది చెబుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచించేద్దాం సోద చెప్పేవారు ఉంటారు చాలామంది చెప్తా ఉంటారు చాలా దూర ప్రాంతాలు వెళుతూ ఉంటారు దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆ సోద చెప్పే వాళ్ళు ఏం చెప్తారంటే ఇంట్లో విషయాలు కూడా చెప్తూ ఉంటారు ఒక్క విషయం చెప్పంగానే వీళ్ళకి ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందో అమ్మో నిజమే 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 అని చాలా ఆశ్చర్యంగా వారు కళ్ళు నప్ప చెప్పి వారి నోరు చెప్పి ఆ సోద చెప్పే వాళ్ళు చుట్టూ చూస్తూ ఉంటారు వాస్తవానికి మన వ్యక్తిగత విషయాలు మన కుటుంబ విషయాలు మన జీవితం ఇద్దరికీ తెలుస్తుంది ఒకటి దయానికి రెండు దేవునికి సో ఈ సోది చెప్పేవాళ్ళు చెప్తున్నారంటే మరి దేని చేత అంటే దయ్యం పట్టిన వారి చెప్తూ ఉంటారు ఈ యొక్క ఈ సోది చెప్పే ఈ యొక్క చిన్నది కూడా సోది చెప్పే చెప్పే సోది చెప్పే ఆచరణానికి మరి ఒళ్ళంతా కూడా కలవరం వచ్చేదో మరి ఏమొచ్చేదో కానీ చక్కగా కూర్చుని చెప్పాల్సిన ఆ స్త్రీ పరుగులు వచ్చి కేక ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేసి కేకలు వేస్తూ చెప్పేది వాస్తవానికి చాలాసార్లు వీరు చూస్తూ ఉన్నారు వ్యాకులు పడి ఒకరోజు ఆ చిన్నదాన్ని ఆ యొక్క దయ్యం నుంచి విడిపించాలని ఆ దయ్యాన్ని గద్దించగానే ఆ దయ్యము ఆ చిన్నదాన్ని విడిచి వెళ్ళిపోయింది అంతే ఆ రోజు నుంచి ఆ చిన్నది సోది చెప్పడం మానేసింది సోది చెప్పడం మానేసింది అప్పటి వరకు ఆ చిన్నదాన్ని సోది చెప్తూ ఉండేది ఆ సోది చెప్పడం చొప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది చాలా చాలా డబ్బులు ఇస్తూ ఉండేవారు ఎవరికంటే ఆ పైకాడ మేనేజ్ వాళ్ళకి ఆ సోది చెప్పే చిన్నదాన్ని ఏం చేసేవాళ్ళు తీసుకెళ్లి ఒక కుర్చీలో ఒక సింహాసనంలో కూర్చోబెట్టేవాళ్ళు అటొకళ్ళ నుంచి ఇటు ఒకళ్ళ నుంచి విసిరేవాళ్ళు కాబోలు విసురుతూ ఉన్నప్పుడు పైకాడ మేనేజ్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు కలెక్ట్ చేస్తున్న పనిలో ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఆ చిన్నదాన్ని ఆ దయం పట్టిన స్థితి నుంచి ఈ పౌలు శీలలు విడిపించారో అప్పటి నుంచి ఆ చిన్నది సోది చెప్పడం మానేసింది చక్కగా మనలాగా మంచిగా యోగ్యంగా సంతోషంగా ఉండటం ప్రారంభించింది తత్ఫలితంగా ఆ యొక్క మేనేజ్ చేసే వ్యక్తులకి ఏం పోయింది లాభ సాధన పోయింది దాంతో వారు ఏం చేశారంటే ఆ యొక్క ప్రజల్లో ఒక తిరుగుబాటుని లేవనెత్తారు నుంచో వచ్చారు వీరేదో బోధిస్తూ ఉన్నారు మన ఆచారాలని వారు తప్పుదో పట్టిస్తున్నారు ఈ రీతిగా ఈ రీతిగా పౌలు శీలల మీద లేనిపోని నేరాలను మోపి వారిని కొట్టారండి వారిని కొట్టారు వారిని బాగా దెబ్బలు కొట్టి వారిని చరసాలలో వేయించడం జరిగింది చూడండి మీరు జాగ్రత్తగా మీ యొక్క వాక్య ధ్యాన సమయాల్లో ఈ వాక్యాలను జాగ్రత్తగా ధ్యానం చేయండి ఇరవై రెండో దగ్గర నుంచి నేను చదువుతున్నాను అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చినాం న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించురి చరసాల నాయకునికి చాలా స్పెషల్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చాలా జాగ్రత్తగా కనిపెట్టి ఉండు ఉండు అని అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు వినుచుండ్రి చూడండి ఎంత భయంకరంగా దెబ్బలు కొట్టారు మరి అనరాని అన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కాళ్ళకి బొండలు వేశారండి చేతులకి సంఖ్యలు వేశారు చరసాలలో త్రోసు వేశారంట చరసాలకి దాళ వేశారు దానికి కాపలా ఉన్నారు ఎంత భయంకరమైన సమస్యలు సుడిగుండాలు ఇబ్బందులు పౌలు శిలల జీవితంలోకి వచ్చినాయి పౌరుల శిలలు దేవుని సేవ చేస్తున్నారు అనేక మంది మేలు పొందుకోవాలని అనేక మంది జీవితాల్లో దేవుని వెలుగుని నింపాలని తపనతో తాపత్రయంతో వారు ముందుకు వెళుతూ ఉంటే లేనిపోని ఉప్పెన లాంటి సమస్య భయంకరమైన ప్రళయం లాంటి సమస్య వారి జీవితంలోకి వచ్చి పడింది మరి కొడతారు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కాళ్ళకు బాండ్లు వేసి చేతులకి సంఖ్యలు వేసి చరసాలు తోసి పెడేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అండి మధ్యరాత్రి వేళ అప్పుడు దాకా కూడా వారు మధ్యరాత్రి వేళ వారు ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండ్రి ఖైదీలు వినుచుండ్రి సో అంత స్థితిలో అంత భయానకమైన బాధకరమైన స్థితిలో కూడా వారు ఎవరి వైపు చూస్తున్నారంటే దేవుని వైపు చూస్తున్నారు హలేలుయ ఎవరి వైపు చూడాలండి దేవుని వైపు చూడాలి లోకం వైపు కానే కాదు ఏ చరసాల నాయకుని పిలిచి ఎవరితో మాట్లాడాలయ్యా ఎవరితో మాట్లాడితే మేము విడిపింపబడతాం అక్కడ ఏ అధికారికి కౌరంపము లేకపోతే నీకు అంతిమము అని అడగల అదే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని లోక విజ్ఞానాన్ని వాడుతూ ఉంటారు నీకు ఎంత ఇవ్వాలయా నీకు అంత ఇస్తే నువ్వు మాకు హెల్ప్ చేస్తావు లేకపోతే ఎవరిని పిలిమిచ్చి ఎవరికి మేము కౌరంపం అని అడుగుతూ ఉంటారు కానీ శిలలు ఎవరికి ప్రార్థిస్తున్నారంటే దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు దేవునికి ప్రార్థిస్తున్నారు దేవునికి ప్రార్థించి కీర్తనలు పాడుచుండ్రీ కీర్తనలు పాడుచుండ్రు ఖైదీలందరూ వింటున్నారు సో ఈ రీతిగా జరుగుతూ ఉండగా ఏమైందంటే ఇరవై ఆరో అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగినాను చెరసాల పునాదులు అదిరిను వెంటనే తలుపులన్నయూ తెరచుకొనిను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచిండుట చూచి కైజీలు పారిపోయిననుకుని కత్తె దూసి తన్ను తాను చంపుకొని పోయెను ఏమైందండి మహాభూకంపం కలిగింది దావిల జీవితంలో ఒకసారి ఈ భూకంపం గురించి మాట్లాడుకుందాం సో ఇప్పుడు పౌలుశీల విషయంలో కూడా వారు ప్రార్థించు చూ కీర్తనం పాడుతుంటే మహాభూకంపం కలిగింది ఆ పునాదులు వనికిని భూమిలో ఇలా కదులుద్ది కదండి పునాదులు ఎక్కడి ఎక్కడెక్కడ కొట్టుకునే తలుపులు తలుపులు కొట్టుకునే ఈ సంఖ్యలు ఊడు పని అంద తలుపులు ఊడిపోయినాయి మిగిలిన ఖైదీల తలుపులు కూడా ఊడిపోయినాయి అయితే ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా సో అందరు ఖైదీలు తప్పించుకున్నారని ఆ చరసాల నాయకుడు కత్తి దూసి తను తను చంపుకోపోయాడు ఎందుకంటే అక్కడ నాయకులు వేసే శిక్ష ఇంకా భయంకరంగా ఉంటుంది చచ్చిపోవడమే దానికంటే మేలు ఆ శిక్ష కంటే కాబట్టి చచ్చిపోవాలని తన కత్తి దూశాడు కానీ ఈ యొక్క శీలలు అంటున్నారు అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు ఆగు అని చెప్పి పౌలు మాట్లాడటం జరిగింది చూడండి ఆ యొక్క ఖైదీలు అందరూ అక్కడే ఉన్నారు ఆ ఖైదీలందరికీ ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వారు జాగ్రత్తగా విన్నారు దేవుని మాటలు విన్నారు ప్రార్థిస్తున్నప్పుడు విన్నారు కీర్తనలు పాడుతున్నప్పుడు విన్నారు ఆ ఖైదీలందరిలో రూపాంతరం వచ్చింది ఆ ఖైదీలందరూ దేవుని వైపు తిరిగారు కాబట్టి చరసాల తలుపులు ఊడిపోయిన చరసాల తలుపులు తెరబడిన కూడా ఖైదీలు పౌలు శీలలు పారిపల చరసాల నాయకుడు ఇదంతా గమనించాడు చూడండి గమనించున్నాడు అయ్యలారా నేను కూడా రక్షణ పొందడానికి నేనేమి చేయాలని నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అద్భుతం కదండి సో ఒక వ్యక్తిని రక్షించగలిగారు అద్భుతం కదా వారి జీవితంలో అంత ఘనత వారి జీవితంలోనే షడ్డక్ మిషక విజ్ఞుల జీవితంలో ఘనత రాలేదా ధాన్యాల జీవితంలో ఘనత రాలేదా దేవుని కోసం నిలబడితే ఖచ్చితంగా ఎలాంటి సమస్య నుంచి అయినా ఆయన విడిపించి మన ఘనత ఇస్తాడు అద్భుతం కాదండి కాబట్టి ప్రియులరా దేవుని వాక్యాన్ని మన జీవితంలో మనం పాటించి ముందుకు కొనసాగాలి అంతేగాని దేవుని మందిరాలకు వెళ్తు వెళుతున్నాం వస్తున్నాం అనుకుంటే కుదరదండి ప్రభువుని వారంగా వాక్య ప్రకారం వారంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది ఒకసారి యాకోబు రాసిన పత్రిక చూసుకొని ముగింపులోకి వెళదాం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువాడై ఉండిటి సో వింటాం బలే ఉంది వాక్యం అనుకోవడం వదిలేయడం కాదండి వాక్య ప్రకారం నడుచుకోవాలి వచనం నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిధానించువాడున ఉండవలను వినటానికి ఇష్టం చూపించాలండి మాట వినటానికి ఇష్టం చూపించాలి ఎక్కువ మంది మాట్లాడతారు వినకోకుండా మాట్లాడేస్తారు కొంతమంది కోపగించుకుంటారు వినటానికి ఎవరు చెప్పినా వినటానికి ముందు జాగ్రత్తగా వినటానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వమును సావుకులే విర్రవిగిపోతున్నారు ఈ రోజుల్లో విశ్వాసులు విరవిగిపోతున్నారు సావుకుల్లో గాని విశ్వాసుల్లో గాని దుష్టత్వం వేలుబడి చేస్తుంది చూడండి సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి సాత్వికంతో అంగీకరించాలి వాక్యానుసారంగా జీవించాలి దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూస్తే మన జీవితాల్లో మనం అద్భుతం చూడగలుగుతాం అలాంటి అద్భుతం దేవుడు మీ జీవితాల్లో మన జీవితాల్లో అందరి జీవితాల్లో ఆయన అనుగ్రహించునుగాక దేవుడు మనందరినీ దీవించినగాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభ మీకు స్థుతులు స్తోత్రములు తిరుమల చరిస్తూ ఉన్నాం అవును ప్రభావ మీ వైపు చూస్తే మా జీవితాల్లో అద్భుతం చూడగలుగుతాం మీ వైపు చూస్తే మా జీవితాలు దీవింపబడతాయి మీ వైపు చూస్తూ మీలో నిలిచి ఉంటే మేము ఫలిస్తాం దీవింపబడతాం అయా లోకం వైపు చూస్తూ లోకంలో ఉన్న జ్ఞానం ప్రకారం మేము నడుచుకుంటే మీ వాక్యాన్ని ప్రక్కన పెడితే మేము అయోమయంలో పడవచ్చు ఆందోళనలో పడవచ్చు భయంలో పడవచ్చు కలవరంలో పడవచ్చు నా ప్రభా అలాంటి బాధ అలాంటి ఇబ్బంది అలాంటి కలవరం ఎవ్వరికి రాకున్నట్టు అయా మీ పట్టల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి నా ప్రభావ నమ్మకం కలిగిన నాయన మీలో నిలిచి ఉండి నా ప్రభావ మీ వైపు చూసేవారిగా ఉండడానికి సహాయం దయచేయమని అయా ఎంతమంది అయితే వ్యాధులతో బాధలతో బాధపడుతున్నారు మీ కృప కలిగిన హస్తంతో గాయపడిన హస్తంతో వారిని ముట్టి స్వస్థపరచమని ఆయా కుటుంబాలలో కలవరంతో నిండిన వారిని ఒక్కసారి దర్శించి నానాయన వారి జీవితాల్లో నెమ్మదను గ్రహించమని ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు సుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించుగాక ఆమెన్

వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకి ప్రతి ఆదివారం సాయంత్రం ఏడున్నర గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి తప్పుగా చూడండి అలాగే యూట్యూబ్ ఛానల్ జోసఫ్ సశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము మరి అటు పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది అందరికీ కూడా స్వార్థను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా సెష్యుల్గా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు సువార్త పనిలో మీరు కూడా పాళిభాగస్ అగినట్లుగా జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకి షేర్ చేయండి మీ స్నేహితులు బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు వారు దేవుని మాటలు విలువైనవ్వండి దేవుని జ్ఞానం విలువైనది ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి పిల్లరా దేవుడు మనందరినీ దీవించిన గాక ఆమె మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు